గుంటూరు విద్యానగర్ లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి విడదల రజని, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థి విడదల రజని. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నా ఎక్కడా అభివృద్ధి ఆగలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. 14 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రజలను దోచుకుంటే కేవలం 5 ఏళ్లలోనే ప్రజల పాలిట వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడిగా నిలిచారన్నారు రజని. ప్రజాసేవ కోసం చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, చిలకలూరిపేటలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు వైసీపీ అభ్యర్థి విడదల రజని. సంక్షేమం గురించి ఎవ్వరూ కూడా సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్ని ఏ వీధిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గర్వంగా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది వచ్చింది, మాకు ఇది లబ్ధి చేకూరిందని చెప్పి వాళ్ళే ఈరోజు గుండెల నిండా ప్రేమతో చెప్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎందుకంటే ప్రజలెవరు కూడా చేసినటువంటి మేల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే వారికి ఒక రూపాయి మేలు జరిగింది, ప్రభుత్వం నుంచి ఒక అండ దొరికిందంటే ఖచ్చితంగా మళ్ళా ఆ కృతజ్ఞతని ప్రజలు ఖచ్చితంగా చూపించుకుంటారు. మరి అలాంటి చూపించుకున్నటువంటి వ్యక్తిలో ప్రజలు వారి యొక్క కృతజ్ఞత ఓటు రూపంలో చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు రెండు, ప్రతి చోట 2 ఓట్లు వేసి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నీడ్స్ని ఏ డివిజన్లో ఆ డివిజన్లో, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ నీడ్స్ని, అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇంకా రోడ్స్ కావచ్చు, ఇంకా డ్రైన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రీక్రియేషన్కి సంబంధించినటువంటి ఏమైనా డెవలప్మెంట్స్ చేయాలంటే వాటిని కూడా ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా అన్నీ కంప్లీట్ చేద్దాము. దీని గురించి మాకు ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, దీని మీద మేము పనిచేస్తాం. మీకు మేము పనిచేయడానికే ఉన్నాం. మేము మీ దగ్గర నుంచి ఏది ఆశించము, ఓ రూపాయి మాదే ఖర్చు పెట్టుకొని రాజకీయాల్లో ముందుకు వెళ్తాం తప్పితే ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి ఆశించము. ఆశించాల్సినటువంటి పరిస్థితులు వస్తే అప్పు చేసుకుంటాం, లేదా ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా దాని తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాం. కానీ జనంతో జనం మీద పడి డబ్బులు సంపాదించుకునేటువంటి ఆశయాలతో మేము రాజకీయాల్లోకి రాలేదు. మా డబ్బులే కరిగించుకొని జనం కోసం ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి ఆశయంతో మేము ముందుకు వచ్చాం. కాబట్టి మీ అందరూ ఆలోచన చేయండి.